हाय गाइस वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू नेन मीरा विक्रम वेलकम बैक टू माय चैनल सो ई रोज मन दर ब्रांड न्यू मोटर साइकिल दैट इज मोटो मोरिनी एक्सकेप 650 सो ई बाइक एडवेंचर बाइक टू सिलेंडर इंजन दीनकन मुंदु ई बाइक की फीचर्स वीडियो ऑलरेडी चेसानु मन चैनल लो उंटा चूडंडि इप्पुडु ई बाइक नि मनम राइड चेद्दाम राइड चेसिनप्पुडु दीनि एक्सलरेशन एला उंदि ऑफ रोड वेल्लिनप्पुडु दीनि सस्पेंशन ए विधंगा पनि चेस्तुंदि एव्रीथिंग अंता कूडा मनमु इप्पुडु ई राइड रिव्यू लो चूद्दाम బండి అయితే చూడడానికి బాగుంది నాకు పర్సనల్గా లుక్స్ డిపార్ట్మెంట్లో అయితే చాలా నచ్చింది బండి ఈ బైక్ మీద కూడా మనం కూర్చోవాలనుకుంటే దీని మీద ఏ విధంగా కాలు పెట్టి ఈ విధంగా కూర్చోవాలి సో బండి మీద కూర్చోగానే ఇన్స్టెంట్ మనకి నోటీస్ చేసేది ఇక్కడ టోటల్ పెద్ద స్క్రీన్ ఉంటుంది సో దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చింది మోటో మోరిని సో ఇక్కడ ఈ యానిమేషన్ కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి సో ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ స్పీడ్ టైం గేర్ ఇండికేటర్ మీకు రైడ్ మోడ్ ఉంటుంది ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుంది ఆఫ్ రోడ్లో కొంచెం పవర్ అనేది ఇంకా కొంచెం రా పవర్ టైప్ వస్తుంటుంది ఇక్కడ సెట్టింగ్స్ ఉండి మ్యూజిక్ కంట్రోల్ కాల్ యాక్సెప్ట్ రిజెక్ట్ ఇలాంటివి దీంట్లో ఉన్నాయి సో మీరు ఈ విధంగా చూస్తే మాత్రం చాలా హెవీ కనబడుతుంది కొంచెం ఈ పొజిషన్ చూస్తే ఏంటంటే కొంచెం ఆఫ్రికా టిన్ ఆ ఫీల్ అయితే వస్తుంది మనకి సో బండి అయితే ఆన్ చేద్దాం సో నేను రివ్ చేసినప్పుడల్లా ఇక్కడ నంబర్స్ అనేది హైలైట్ అవుతున్నాయి సో ఇలాంటి సిస్టమ్ బేసిక్గా మనకి బిఎండబ్ల్యూ జిఎస్లో ఇలాంటి స్క్రీన్ వస్తుంటుంది దాంట్లో కూడా మనకి ఇట్లా ఆర్పిఎం ఎక్కువ చేసినప్పుడల్లా ఈ నంబర్స్ అనేది హైలైట్ అవుతుంటాయి సో ఫస్ట్ ఒకసారి రైడ్ చేద్దాం కీప్ ఇన్ ద గేర్ ఇంటూ 1 సో ఇన్స్టెంట్లీ అంటే ఫస్ట్ బండి మీద కూర్చొని ఇట్లా మూవ్ చేయగానే ఏంటంటే మనకి చాలా కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది అంటే మనం జనరల్లీ ఒక సోఫాలో కూర్చుంటే మనకి ఏ విధమైన ఫీలింగ్ ఉంటుంది ఆ విధంగా ఉంది టూ మచ్ కంఫర్టబుల్ ఉంది ఇనిషియల్ ఇంప్రెషన్స్ అంటే బండి ఇట్లా మూవ్ చేయగానే ఇన్స్టెంట్లీ మనకి నోటీస్ చేసేది మాత్రం అదే ఓహో ఎగ్జాస్ట్ సౌండ్ సేమ్ మనకి కవాసకి వర్సెస్లో విన్నట్టే ఉంది టూ సిలిండర్ ఇంజన్ కదా ఆల్మోస్ట్ లైక్ సేమే ఉంది సో ఇప్పుడు దీంట్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది బేసికలీ 650 సీసీ ఇంజన్ టెక్నికల్గా 649 సీసీ టూ సిలిండర్ ఇంజన్ డివోఎస్సి 8 వాల్వ్ ఉంటుంది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ పవర్ అవుట్పుట్ ఏమో మీకు 60 PS పవర్ వస్తుంది అండ్ 54 NM టార్క్ ఉంది సో ఈ పవర్ ఫిగర్స్లో చూసుకుంటే లిటిల్ బిట్ తక్కువ అనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ కాంపిటీటర్స్ కానీ పర్ఫార్మెన్స్ ఓ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అసలు సో ఇప్పుడు ఒకసారి మనం ఫుల్ యాక్సలరేషన్ చూద్దాం సో లెట్ మీ స్టాప్ హియర్ మనకి 60 PS పవర్ ఎట్లొస్తుంది అనేది చూద్దాం మై గాడ్ స్పీడ్ ఇస్ లైక్ 170 నో టైమ్ అసలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది బట్ నాకు ఒక్క దగ్గర ఏమనిపించింది స్లో చేసేటప్పుడు బ్రేక్స్ ఇంకా కొంచెము ఫీడ్బ్యాక్ ఉంటే బాగుండి అనిపించింది బేసిక్గా దీనిలో బ్రెంబో క్యాలిపర్స్ అయితే ఉన్నాయి స్టిల్ నాకు ఇంకా ఫీడ్బ్యాక్ ఉంటే బెటర్ అనిపించింది హార్డ్గా ప్రెస్ చేయాలి వావ్ రెండు బ్రేక్స్ యూనిషన్లో యూజ్ చేస్తే మాత్రం స్పీడ్ డ్రాస్టిక్గా డౌన్ అవుతుంది అయితే మీరు ఒకటే బ్రేక్ కంటిన్యూగా ఇట్లా ప్రెస్ చేస్తే మాత్రం ఇంకా మీకు తెలుస్తుంటుంది అంటే మీకు ఎంత ప్రెషర్ ఇవ్వాలి అని చెప్పేసి నా లెట్స్ టేక్ ఏ యూటర్న్ ఓకే సో స్పీడ్ వెళ్తున్నప్పుడు విండ్ బ్లాస్ట్ కూడా అసలే లేదు దీనిలో మనకి ఇది ఫ్లై స్క్రీన్ ఉంది కదా ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందికి పైకి సో ప్రజెంట్ పైనకి పెట్టింది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు విండ్ గురించి ఆఫ్టర్ 4000 పవర్ కిక్ ఇన్ అయిపోతుంది బాగా
మనకి స్పీడ్ వెళ్తున్నప్పుడు ఇంజన్ హీట్ అవుతుంది కదా ఇంజన్ హీట్ అనేది మనకి ఇంద టైర్స్ దగ్గర తెలుస్తుంది దీనికి హీట్ సో జనరల్లీ హై స్పీడ్ ఉన్నప్పుడు మనకు అంత హీట్ డిఫ్లెక్షన్ తెలియదు కానీ దీనిలో కొంచెం టైర్స్ దగ్గర హీట్ అయితే వస్తుంది సో ఇప్పుడు లైక్ ఇప్పుడాకా మనం రైడ్ చేసిన దాన్ని బట్టి చూస్తే నేను ఆల్రెడీ దీనికన్నా ముందు కూడా రైడ్ చేసిన బైక్ అంటే ఇప్పుడు వీడియో తీయక ముందు సో నా ఫీడ్బ్యాక్ షేర్ చేస్తాను సో ఫస్ట్ పవర్ విషయంలో చూసుకుంటే పవర్ అనేది యాక్చువల్లీ సరిపోతుంది 60 PS మోర్ ఎనఫ్ ఇప్పుడు ఇన్ కేస్ ఈ బైక్ ప్రైస్ మనకి కాంపిటేటివ్ ఉంటే మనకు యాక్చువల్లీ వాల్యూ అనిపిస్తుంది ఎందుకంటే దీనికి కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి లైక్ సస్పెన్షన్ కూడా అడ్జస్టబుల్ ఉంది మీకు బ్రెంబో క్యాలిపర్స్ వస్తున్నాయి అండ్ ఈ స్క్రీన్ ఉంది కదా ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు అంటే ఈ కేటగిరీలో ఇలాంటి స్క్రీన్ అయితే దేంట్లో లేదు ఒక్కసారి మనం ఇలాంటి రోడ్లో కూడా వెళ్ళి చూద్దాం సస్పెన్షన్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది మనకి సో దీంట్లో మనకి ఫ్రంట్ 19 వీల్స్ ఇచ్చారు రియర్ ఏమో 17 వీల్స్ ఉన్నాయి రెండు కూడా మీకు పిరేలి నుంచి టైర్స్ ఉన్నాయి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇన్ కేస్ మీరు ఆఫ్ రోడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా చేయొచ్చు సో ఇప్పటిదాకా యాక్చువల్లీ వర్షం పడింది అందుకే కొంచెం మరి స్లసి ఉంది ఒకవేళ ఆఫ్ రోడ్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇలాంటి టెరెన్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు బట్ ఒక ఆఫ్ రోడర్ మనం ఏదైతే ఒక బైక్ అంటామో ప్యూర్ ఆఫ్ రోడర్ కాదు అడ్వెంచర్ ట్రయల్స్ చేయాలంటే చేయొచ్చు అంటే మరి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కేయడాలు అలాంటిది కాకుండా సింపుల్గా ఇలాంటి రోడ్స్ ఉన్నాయి ఇలాంటి రోడ్లలో ఈజీగా వెళ్ళిపోవచ్చు అసలు ఆఫ్ రోడ్ అలవాటు ఉంటే మాత్రం లిటరలీ యూ కెన్ ప్లే కానీ ఒకటి దీనికి ఏబిఎస్ అనేది స్విచ్బుల్ కాదు సో ఏబిఎస్ అనేది ఎవ్రీ టైం ఆనే ఉంటుంది దీంట్లో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సస్పెన్షన్ కూడా మంచి ఈజీగానే ఉంది అంటే నాకు ఎక్కడ కూడా లైక్ ప్రాబ్లం అవుతుందని ఏమి అనిపించలేదు సో బ్రేక్స్ దగ్గర బ్రేక్స్ కొంచెం స్పంజీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది దీంట్లో సో ఇది కొంచెం అలవాటు కావాలి అంటే ఎంత రేషియోలో మనం బ్రేక్ చేయాలనేది ఒక ఇప్పుడు ఒక ఎంటీ రోడ్కి వెళ్దాం ఒక ముందుకు వెళ్ళేసి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మాట్లాడతాం సో ఇక్కడ బ్రేక్స్ విషయానికి వస్తే ఇప్పుడు హార్డ్ బ్రేక్ సో ఇక్కడ మనకి లీవర్స్ దగ్గర కూడా దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చిండు సో ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ లీవర్ కొంచెం బయటకు ఉంటుంది ప్రజెంట్ నేను రైడ్ చేసిన కండిషన్కి అయితే బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేస్తుంది యాక్చువల్లీ అలాంటి కేసు అయితే యాక్చువల్ ఉండొద్దు ఒకసారి సాడ్లింగ్ చేసి చూద్దాం ఈ బండి మీద నిలబడడానికి కూడా యాక్చువల్లీ కంఫర్టబుల్ ఉంది కానీ ఏంటంటే ఇది ఈ ప్లేస్ ఉంది కదా సీట్ కింద ఇది కొంచెం వైడ్గా ఉంది మనం ఒకవేళ టక్ చేసుకొని ఉంటే మాత్రం గ్రిప్ వస్తుంది నిలబడి రైడ్ చేసినా కూడా ఈజీగా అనిపిస్తుంది నా హైట్ 5'7" ఉంటాను నాకైతే నిలబడి రైడ్ చేస్తే మాత్రం లైక్ సాడ్లింగ్ చేస్తా అంటే కంఫర్టబుల్ ఉంది రైడ్ అయితే ఈజీగానే ఉంది రైడ్ చేయడానికి పెద్ద కష్టమేం అనిపించలేదు ఇంకోటి వెయిట్ కూడా తెలుస్తలేదు దీని వెయిట్ ఆల్మోస్ట్ లైక్ 215 kgs వరకు ఉంది బండి రైడ్ చేస్తున్నప్పుడు వెయిట్ అయితే అసలే తెలియట్లేదు కానీ ఆగి ఉన్నప్పుడు మీకు స్టాండర్డ్లో తెలుస్తుంది కానీ మంచిగా బ్యాలెన్స్ చేసి ఉంది సో పవర్ వైజ్ ఇట్ ఈస్ ఓకే సరిపోతుంది యాక్చువల్గా దీని తర్వాత మనకి బ్రేక్స్ సో బ్రేక్స్ నేను చెప్పినట్టు కొంచెం స్పంజీ ఫీలింగ్ ఉంది ఇది మీరు ఈ బండి నడుపుతుంటే అలవాటు అయితే మీకు అది బ్రేక్స్ గురించి అర్థమవుతుంది దాని తర్వాత సస్పెన్షన్ ప్రజెంట్ ఉన్న సెటప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా అడ్జస్టబుల్ ఉంది కంప్రెషన్ రీబౌండ్ డ్యాంపింగ్ రెండు చేసుకోవచ్చు మీరు సో డిఫాల్ట్ ఇది బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను నడిపించేదంతా కొంచెం అనీవెన్ రోడ్ ఇక్కడ అయితే నాకు స్మూత్గా వెళ్ళిపోతుంది అంటే అనీవెన్ రోడ్ లాగా అయితే ఏం ఫీల్ అయితే అవ్వట్లేదు దాని తర్వాత హ్యాండ్లింగ్ కూడా బాగానే ఉంది కానీ స్ట్రైట్గా నడిపిస్తుంటే మాత్రం ఈజీగా వెళ్తుంది ఒకవేళ మనం టర్న్ చేయడం అలాంటివి చేసినప్పుడు బండి ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది అన్నమాట సో ఆ విధంగా ఉంది ఇది అండ్ ఇక్కడ జస్ట్ టేక్ ఎ యూ టర్న్ సో ఇట్లా టర్నింగ్ చేస్తుంటాం కదా ఈ ప్లేస్లో కొంచెం లిటిల్ బిట్ వెయిట్ అనిపిస్తుంది సో కొంచెం హైట్ ఉంటుంది బండి కూడా అంటే 8:15 నుంచి 8:30 వరకు హైట్ అనేది ఉంది దీనిది
డిపెండ్స్ ఆన్ అడ్జస్ట్మెంట్ మన వెయిట్ ని బట్టి. ఓకే టైర్స్ కూడా బాగానే అనిపిస్తుంది. So at a speed of 80, let's hard brake. ABS test also completed. Calipers aithe Brembo an unnai gaani aa Brembo ku vache feel matram naaku anipiyaledu. Because nenu Brembo brake calipers unna vera bike chaala nadipinchina. सो వాడి తోటి కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ ఇంకా కొంచెం బైట్ ఇంక్రీజ్ అవ్వాలి ఇది. అండ్ దీని తర్వాత మైలేజ్ గురించి చూసుకుంటే ఇది 650 సీసీ కాబట్టి మీకు అరౌండ్ 20-25 మధ్యలో మైలేజ్ రావాలి దీనిది. ఒకవేళ మీరు లోయెస్ట్ ఆర్పిఎం మెయింటైన్ చేసుకుంటే, ఎవ్రీ టైం మీరు హై ఆర్పిఎం లైక్ 7-8000-9000 అంత పెడితే మాత్రం కొంచెం తక్కువనే వస్తుంది. అంటే ఇవి కొంచెం మిడిల్ వెయిట్ కేటగిరీ బైక్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఈరోజు మనం వీడియో చేసే టైంకి ప్రైజెస్ అన్ని రివీల్ కాలేదు. ఒకవేళ ఈ బైక్ రిలీజ్ అయినా కానీ దీని ప్రైస్ ఆల్మోస్ట్ లైక్ 8 లాక్స్కి దగ్గర దగ్గర ఉంటుంది. ఒకవేళ ప్రైజింగ్ కాంపిటేటివ్ పెట్టుంటే ఇంకా మీకు బాగుంటుంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయాలి, ఈ బండి టెస్ట్ రైడ్ చేస్తే అర్థమవుతుంది చెప్పడం కంటే. బట్ ఇట్ ఇస్ రియల్లీ గుడ్, అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కూడా నాకు ప్రాబ్లం అనిపిస్తలేదు. నేను రైడ్ చేసిన దాన్ని బట్టి చూస్తే లాంగ్ టూరింగ్ వెళ్ళాలనుకుంటే ఎన్ని కిలోమీటర్స్ అన్నీ ఈజీగా వెళ్ళొచ్చు. అంటే దీని రైడింగ్ పొజిషన్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు నేను 82 స్పీడ్లో ఉన్నా. ఈ స్పీడ్లో అసలు మన బండి తోలుతున్నట్టు లేదు, అంటే అంత రిలాక్స్డ్గా కూర్చుంటే ఏ విధంగా ఉంది ఆ విధంగా ఉంది. సో ఎన్ని కిలోమీటర్స్ అయినా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు పాయింట్ ఏంది, అసలు ఈ మోటోమోరిని ఈ ఎక్స్కేప్ 650 బైక్ తీసుకోవచ్చానంటే ఇదొక కొత్త బ్రాండ్ ఇండియాకు వచ్చింది. సో కాంపిటీషన్ అయితే ఉంది దీనికి వర్సెస్ తోటి. సో మీరు ఒక్కసారి టెస్ట్ రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేసినాక దీని కంక్లూజన్ రావచ్చు. సో నేను కూడా ఈరోజు బండి లాంచ్ అయింది కాబట్టి ఇనీషియల్గానే ఇంప్రెషన్ షేర్ చేస్తున్నాను. తర్వాత ఒకవేళ బండి నా దగ్గరకు వచ్చి కొన్ని రోజులు యూజ్ చేయడానికి నా దగ్గర ఉంటే మాత్రం అప్పుడు డీటెయిల్గా రివ్యూ ఇస్తాను. సో ఇనీషియల్గా అయితే నా ఇంప్రెషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, బాగానే అనిపించింది. వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఐడిలో తెలుస్తుంది కానీ రన్నింగ్లో వెళ్ళినప్పుడు మాత్రం తెలియట్లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది బండి అయితే. ఇప్పుడు చూడండి ఈ స్పీడ్లో అసలు కొంచెం కూడా తెలియట్లే మన స్పీడ్ వెళ్తున్నట్టు కూడా. అండ్ సింపుల్గా ఉంది బండి కూడా, పెద్దగా కాంప్లికేటెడ్ ఏం లేదు. ఈ స్క్రీన్ ఒకటి కొంచెం చూడడానికి మంచిగా కనబడుతుంది. సో ఇదైతే నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ బండి రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఈ విధంగా ఉంది. సో ఐ థింక్ అన్నీ అడ్రస్ చేసిన అనుకుంటా. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కదా, దీనికి ఓన్లీ 174 mm మాత్రమే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. కానీ కొంచెం మీకు ఎక్కువ ఇచ్చుంటే బాగుంటుంది, బికాస్ కాంపిటీషన్లో అడ్వెంచర్ టూరర్ బైక్స్ వేరే చూసుకుంటే మీకు 190-200 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో ఇది కొంచెం తక్కువ ఉంది. సో దాన్ని బట్టి మనం ఏం డిసైడ్ కావచ్చు అంటే ఈ బండిని మనం టూరింగ్కి తీసుకెళ్ళవచ్చు. దీని మీద బండి మీద కూడా అడ్వెంచర్ టూరర్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ప్యూర్ ఆఫ్ రోడింగ్ కాకుండా కానీ మీరు టూరింగ్ కోసం హైవే మీద వెళ్ళినప్పుడు ఇన్ కేసు మీకు ఆఫ్ రోడ్ ప్యాచెస్ వచ్చినాయి అలాంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ బండి మీద వెళ్ళిపోవచ్చు. కానీ రాళ్ళు ఎక్కిస్తాం ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేస్తా అంటే దాని గురించి అయితే కాదు. సో దానికి ఇంకా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. బట్ దీనికి అయితే స్పోక్ వీల్స్ ఇచ్చిండ్రు, ఆఫ్ రోడ్ కైండ్ ఆఫ్ డిజైన్ అన్ని ఇచ్చిండ్రు కదా, కొంచెం గ్రౌండ్ క్లియర్స్ కూడా ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటే అసలు ప్యూర్ ఆఫ్ రోడర్ అయిపోయేది. సో ఇది నాకు దీనికి ఉన్న స్పెక్స్ని బట్టి నాకు అర్థమైంది అయితే ఇది. సో మీకు ఈ బండిని చూసినప్పుడు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఫీచర్స్ గురించి వీడియో అంటే ఆల్రెడీ ఉంది నా ఛానల్లో, మీరు చూడొచ్చు. సో ఇదైతే మొరిని ఎక్స్కేప్ 650 గురించి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్, దిస్ ఇస్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.